రైతులకు కానీ పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ చాలా బాగుంటుంది. ఇకపోతే చంద్రబాబు అంటే ఒకవేళ ఆయన ఎప్పుడు హామీలు ఇచ్చినవి ఏమి నెరవేర్చలేదు. ఆయన ఇస్తాడు ఆఖరి మూమెంట్లో రెండు మూడు పథకాలు ఇవ్వగలడు, పథకాలను అయితే ఇవ్వకపోతాడు అతను. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి రెండింటికి ఇచ్చారు ఎమ్మిగనూరులో, ఒకటి ముట్టారేనుక, రెండోది సోమనాథ్ అని చెప్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ అయితే తగ్గఫర్గనే ఉంటుంది. జయనాసరెడ్డి ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. కనుక సంతోషదాయకం. ఇక్కడ చేనేత వర్గం చాలా మంది ఉన్నారు, 50,000 ఓట్లు ఉన్నాయి చేనేత వర్గానికి. బీసీలకి 90,000 ఓట్లు ఉన్నాయి బీసీలంతా కలిసి. కనుక ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఎక్కడికి మొబ్బు చూపుతుందో అర్థం కావడం లేదు. చాలా తగ్గఫర్గనే ఉంటుంది. మొత్తానికైతే 100 సీట్లతో కానీ ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. టీడీపీ జనసేన పొత్తులు వస్తున్నాయండి, మరి జగన్ గారు భయపడే అవకాశం ఉంటుంటారా? ఒక 1-2% పెరగచ్చు ఒకవేళ, కానీ ఎక్కువ శాతం జన సైనికులు నిరాశతోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మిగనూరు అదే మన జనసేన ఆఫీసు. ఒకసారి కెమెరా తిప్పి అట్లా చూపించండి, తెరవడమే లేదు సీటు లేనందుకు. కనుక ఇటువంటి చోట కొద్దిగా తెలుగుదేశం కానీ జనసేనకు కానీ మైనస్ అవుతుంది. నమ్మండి, ఎక్కువ పథకాలు బాగా చేస్తాం, అభివృద్ధి డెవలప్మెంట్ బాగా చేస్తాం చంద్రబాబు చెప్పని నమ్ముతారు. అభివృద్ధి వరకు చేయొచ్చు, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడు ఎవ్వరికి. ఆయన ఎంతున్నా తీసుకొని పోయి అన్ని డబ్బులు తీసుకొని పోయి రాజధానిలో పెడతాడు. ఆ రాజధాని గొప్ప వాళ్ళకే, అది మన వాళ్ళకి కాదు, అది బీద వాళ్ళకి కాదు. అంతే, హైదరాబాద్లోన ఇంతకుముందు తీసుకొని పోయి అన్ని పెట్టా, ఆడ నుంచి వాపస్ వస్తుంది ఇటుకి వీటికి వస్తుంది. ఇడేముంది మళ్ళీ మామూలే మొదటి నుంచి స్టార్ట్ అయింది. కనుక అన్ని సార్ట్లో ఉండాలి అభివృద్ధి. తెలంగాణలో ఏమైంది? ఏమే సేమ్ అట్లే, కొద్దిగా పోరాడి వెనక్క తప్పుతుంది. లోకేష్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లేదు రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ విమర్శలు చేయొచ్చు, తప్పేముంది? జగన్ విమర్శలు చేయడం లేదా? చేస్తాడు కదా, అందరూ మామూలే పార్టీల తరఫున ఎవరైనా విమర్శలు చేసుకుంటారు. ఆయన ఏం చేస్తాడో చెప్పమని పథకాలని ఫస్ట్. పవన్ కళ్యాణ్ ఒక పథకం కూడా చెప్పనీకి లేదు. ఆయన ఎంతున్నా టీడీపీ వెనకలే ఉన్నాడు. ఎక్కడ అదేం పెద్ద ప్రభావం చూపించదు దాని నుంచి. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల మీద సరిగ్గా ఉండదు, అటువంటి వాళ్ళని తప్పేయడమే కరెక్ట్. కొత్త వాళ్ళని తీసుకురావడం కొంత మంచి వర్గమే. అది చెన్నకేశవరెడ్డి రోడ్లు అన్ని చేసినాడు, అన్ని రోడ్లు కొంతవరకు డెవలప్ చేసినాడు. నాగల్దిన్ని బ్రిడ్జి ఓపెన్ చేయించినాడు, తర్వాత ఒక టీఎంసీ గాల్దిన్ని ప్రాజెక్ట్ వాటర్ వచ్చినాయి ఇచ్చినాడు. సాధ్యమైనంత వరకు మంచి చేసినాడు ఆయన. చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఏజ్ అయిపోయింది, ఇక సహకరించదానిక వయసు, కనుక ఆయన్ని తప్పించారు అంతే. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. మా ఇంట్లో ముసలోళ్ళకి బాగుంది అనిపిస్తుంది, అంతే సార్. అవన్నీ వద్దు సార్, అవన్నీ మాకొద్దు. మా ఊర్లో ఏది గెలుస్తారనేది నేను చెప్తా, కానీ అంత పైకి చీఫ్ మినిస్టర్ అంటే నేను చీఫ్ మినిస్టర్ ఎవరైతారో నేను చెప్పలేను. కాకపోతే ఎట్లుంది ఏమి అంటే ఓ రెండు విషయాలు చెప్పిన. ఒకటి, ఒక వర్గానికి బాగుంది మీకు సంక్షేమం ఇచ్చినందుకు, ఒక వర్గము అస్సలు నచ్చదు. ఆ వర్గంలో నేను ఒకడు ఉంటాను. ఇది సార్, ఇంకా అంతకంటే మించి నేను ఏం చెప్పలేదు. టీడీపీ జనసేన అనేది ఒక జనసేన ఆయన ఒక్క మాట మీద నిలబడడు. ఆయన మా అమ్మ ఏం చెప్పనీకి రాదు. ఆయన కింద ఉండే వాళ్ళు కూడా అటువంటి నాయకులే. మనకి అనవసరం దాని గురించి మాట్లాడదే లేదు సార్. మాకు పింఛన్ వస్తుంది సార్, 3,000 వస్తుంది. నాకు చంద్రబాబు గవర్నమెంట్లో రాలే,
నేను మండల కన్వీనర్ అనంతపూర్లో ఉంటే టీడీపీకి, అప్పుడు నేను ఒక 50 రూపాయలు పింఛన్ ఒకరికి ఇప్పి లేకపోయినాను. వీళ్ళేమి ఇంటి కాడికి వచ్చి నాకు ఇచ్చిపోతున్నారు. పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగున్నాయి. అమ్మఒడి డబ్బులు వస్తాయి. మన యాక్సిడెంట్ అయ్యిందా, ఆరోగ్యశ్రీ కింద చేసిన ఆపరేషన్ చేసిన నాకే చేరిపోయాడు. అదే యాక్సిడెంట్ అయ్యిందా, ఆరోగ్యశ్రీ కింద పోయి చేసుకున్నా. అప్పుడే నమ్మకోలేంతే ఎందుకు వరకు పోతాడు? 23 సీట్లు తీసుకొని ఇంట్లో కూర్చున్నాడు. వాంగంతా పొత్తులు పోయి ఎంత కాదు. జనసేన అంటే సొంత పార్టీ పెట్టినోడే కాదు, ఏం పెట్టి ప్యాకేజ్ కోసం పెట్టినాడు. ఆమె కూడా చేస్తే దివా జట్లు చూసి జగన్ గారు భయపడరా? ఎందుకు భయపడతాడు? ఇల్లు అంతా బాగు పట్టించినారు, అంతా సింగిల్ కోస్తున్నారు అంటే లెక్కేసుకోగా. చేస్తాడు 2 రోజులు వచ్చేసారి సినిమాలు చేసిన పోయి రాజకీయం తెలుసు. బట్ట మీద బొమ్మ ఉన్నట్ట ఇప్పుడు వస్తుంది, ఇలా సినిమా వస్తుంది ఆడితే పోతుంది, అదే ఆడి ఉంటుందా? దండి రాస్తాడు, రాసిన వాళ్ళు ఇచ్చిన మంచి ఓడిపోతుండే. రావచ్చు 120 120 ఖచ్చితంగా రావచ్చు. ఎఫెక్ట్ అనేది పడదు, ఏం పడదు. ఎవరు మార్చడం లేదు, అందరు మారుస్తున్నారు. ఏ పార్టీలు మార్చడం లేదు, అన్ని పార్టీల్లో మారుస్తారు, ప్రతి ఒక్క పార్టీలో మారుస్తారు. అతను అప్పుడు ఏమి అప్పులు పోయలేదా? అతను అప్పుడు ఏమైనా అప్పులు పోయలేదా? ఈ హోదా ఫెషల్కి వచ్చినారా? ఎవరు జోలో డబ్బులు పెట్టే మాట రాజధాని కట్టరు ఏమి? అయ్యో మాగా ఇప్పుడైతే చెన్నకేశ్వర రెడ్డి ఉండే, ఇప్పటికైతే మళ్ళా ఇప్పుడు బుడ్డ వెనక్కి ఇచ్చినారు. చేశాడు, సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో టీడీపీ వస్తుండే అనుకో ఈసారి ఇక్కడ, ఇంకా బుట్టారా ఇది జయరాజ్ రెడ్డి తీసేస్తారు కాబట్టి ఇంకా అంతే, ఇంకా రాదు. జగన్ గారు రావాలని మీరు కోరుకుంటాం. గ్యారెంటీ కదా.